మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రేమతో, రండి నేను ఈ లోకంలో మీ కొరకే వచ్చా, మిమ్ములను వెలిగించుట కొరకే వచ్చా, మీకు జీవాన్ని ఇవ్వట కొరకే వచ్చాను అంటున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే మనుషులందరూ జీవాన్ని కోల్పోయారు, మరణ ఛాయల మీద మానవ జాతి నడుస్తున్నది కనుక వారు అంధకారమైన బంధకములలో చీకటి అంధకార క్రియలలో పడి ఉండి మాకు మేలు చేసేవారు ఎవరు అని తలుస్తున్నారంట. వాళ్ళు మాకు మేలు చేసేవారు ఎవరు అని వారు ఎంతో దివారాత్రము కూడా తలంచుకుంటూ దేవా మాకు దేవుడనేవాడు లేడా అని ఈ ప్రజలందరూ కూడా కన్నీటి ప్రార్థన కన్నీటి వేదన చూసి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. సమాధానం లేని వారలారా సమాధానాన్ని పొందుకొనండి, నేను మీకు సమాధానం ఇవ్వటానికి వచ్చా. ఈ లోకములో అంధకార క్రియలలో అంధకారమైన దుష్ట సాంగత్యములో జీవించి మీరు మీ యొక్క భక్తి తాత్పర్యాన్ని పోగొట్టుకున్న వారలారా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. తిరిగి రండి, మరలా నేను మీకు జీవమును ఇస్తాను అంటున్నాడు. జీవము లేని ఒక వ్యక్తి బంధకాలలో బంధించబడి ఉన్నాడు, ఒక యవనస్తుడు. జీవము ఎందుకండి, అతను ఎక్కడున్నాడండి, అక్కడ భయంకరమైన మానవ జాతి ఈ లోకములో ఆ పాపానికి శాపానికి గురి అయిపోయిన వారు, ఆ మరణ బంధకాలు ఎక్కడైతే మనుషుని బంధించయో అక్కడ సావకుండా బతకకుండా ఒక మనిషి బంధకాలలో బంధించబడి ఉన్నాడు. ఉన్న వ్యక్తికి ఇది ఆ వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మార్కు సువార్త చూడండి 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. అక్కడ యేసు ప్రభువుని చూచి ఆ చీకటి ఏమంటుందో, వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసెను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన ఈ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయొద్దని ఆయనను మిగుల బ్రతిమిలాడుకొనసాగెను. చాలండి, అక్కడ ఎక్కడున్నాడు చెప్పండి. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయుచు తన్ను తాని రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడు చెప్పండి, సమాధులలో ఉన్నాడు. ఎందుకంటే మానవుడు జీవించిన తర్వాత సుఖ సంతోషాలు అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, లాస్ట్కు సమాధిలోనికే వెళ్ళాలి. ఆ సమాధుల దొడ్డులోనే ఉండాలి మనం. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఏమవుతుంది చెప్పండి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకల వేసు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ఎందుకంటే ఎందుకు నమస్కారం చేస్తున్నాడంటే ఆయన మాటలలో శక్తి ఉన్నది. ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేకుల హృదయాలు తెరవబడుతున్నాయి. దేవాలయంలో మాట్లాడుతున్నాడు,
ఆయన మాట్లాడే మాటలు అధికారముతో కూడి ఉన్నాయి. ఈ భూమి మీద సాతాను బంధకాలలో బంధించబడిన వారిని విడిపించుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన బోధిస్తున్నా మాట్లాడుతున్నా వెళ్తున్నా ఆయన నడుస్తున్నా సరే దేవుని శక్తి ఆయనకు తోడుగా ఉన్నది కనుక ఆ అధికారాన్ని చూసి దూరము నుండి చూసి ఆ వెలుగును చూసి ఆ ప్రకాశమానమైన వెలుగును చూసి పరిగెత్తుకొని వచ్చి వాడేం చేస్తున్నాడు చెప్పండి. యేసు ప్రభు పాదాల మీద పడి సాగిలపడి నమస్కారం చేసి యేసు నాతో నీకేంటి పనయ్యా, నన్ను బాధించడానికి నన్ను శిక్షించడానికి ఒక సమయం ఉన్నది కదా, కనుక ఇప్పుడే నా దగ్గరకు ఎందుకు వచ్చావయ్యా అని అడుగుతున్నాడు. నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరైతే నశించిన స్థితిలో దీన స్థితిలో ఈ లోకములో అంధకారములో పడిపోయిన వారు ఉన్నారు, ఆత్మ వేదనతో ఉన్నారు, వారిని విడిపించడానికి లోకానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే ఆ మాటలలో శక్తిని ఆ యొక్క ప్రభావాన్ని ఆ సేనా దయ్యాలు ఆ దూరమునుండగానే ప్రభువుని చూసి ప్రభువుకి సాగిల పడిపోయినాయి. అదే కానీ ఆ ప్రాంతంలోనికి మనుషులు కానీ వెళితే ప్రతి వారిని రాళ్లతో ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ మనుష్యుడు గాయపరుస్తున్నాడంట. ఎవరిని చూసినా సరే రాళ్లతో కొడుతున్నాడు. ఆ మనుషుని దగ్గరికి వెళ్ళాలి అంటే అందరికీ భయమే. సంఖ్యలతో ఒకప్పుడు కట్టివేసినప్పుడు సంఖ్యలను కూడా ఏం చేశాడు చెప్పండి, తెంచివేశాడంట. సంఖ్యలను కూడా తెంచేశాడంటే సామాన్యమైన దయ్యాలు కాదయి. ఏమన్నారు చెప్పండి, మేము శానా దయ్యాలం, 2000 దయ్యాలం ఉన్నాం మేము. కనుక ఇతను ఈ యొక్క యవనస్తుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ లోకంలో మాకు అనుకూలతగా ఉండేవాడు ఇలాంటి వాడే కావాలి మాకు అని చెప్పి ఆ యవనస్తుని ఈ దయ్యాలు పట్టుకున్నాయి. పట్టుకుని ఊరిలో ఉండకుండా అతన్ని ఊరి ప్రజలందరినీ భయపెట్టి ఊరిలో ఉన్నవారందరూ కూడా అతన్ని బాగు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వారి వలన కాలేదు అంట. ఎందుకంటే ఆ దయ్యాలు శానా దయ్యాలు కనుక అవి ఆ గొలుసులేండి అలాగే మనుషులనేండి తుక్కు నీళ్లుగా కొట్టే ఒక బలము కలిగి ఉన్నాయి. కానీ ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అతని దగ్గరకు వెళ్ళాలి అంటే ఏ మనుషులు కూడా ఇక వెళ్ళనే వెళ్ళటల్లా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఆయన ఆ కొండలలో ఆ సమాధులలో తిరుగులాడుస్తున్న మనిషి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు వాడు దూరమునుండి చూసి ఆ ప్రకాశమానమైన వెలుగును చూసి పరిగెట్టుకుని వచ్చి యేసు పాదముల మీద పడిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయ్యా నాతో నీకేమయ్యా పని, ఇంకా నీ సమయము రాలేదు కదా, ఇంకా తీర్పు సమయము రాలేదు కదా. మేము ఈ లోకములో అనేక ఆస్తులు కలిగి ఉన్నాం, పాపము మమ్మలను బంధించి ఈరోజు మరణము మమ్మలను బంధించి వేసిందయ్యా. మరణ బంధకాలు మా మీద ఉన్నాయి, కనుక ఇంకా మాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, వాటిని తీర్చుకుంటున్నాం. యేసు మాతో నీకేమి ఇంకా పని అని అన్నప్పుడు యేసు ప్రభువారు నశించిన దానిని నేను వెతికి రక్షించుట కొరకు వచ్చాను, ఇతను ఈ మనుష్యుణ్ణి వదిలి పొమ్మని నేను మీతో చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చెప్పిన తక్షణమే ఆ దయ్యములు అంటున్నాయ్యా, మాకు ఏదో ఒక సహాయము చేసి ఏదో ఒకటి చూపించాయా మేము వెళ్ళిపోతామంటే ఆ పందులలోనికి మీరు వెళ్ళండి అని సెలవివ్వగానే పందులు ఆ కొండ మీద మేయిస్తున్న ఎన్ని వేలు చెప్పండి, ఎన్ని 3000 పందులలో ఆ దయ్యములన్నీ ప్రవేశించి ఆ సముద్రములో ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకు పడి చనిపోయినాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక
వెలుగుకు ఎంత శక్తి ఉన్నదో చూడండి. మనుషులు ఈ లోకములో వెలుగునందు యేసు ప్రభువారు అంటున్నాడు. వెలుగు లోకములోనికి వచ్చెను కానీ మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి. అక్కడ దేవుని వాక్యం చూడండి, యోహాను సువార్త 3:19 వాక్యాన్ని చూడండి. దుష్క్రియలు వెలుగు లోకములోనికి వచ్చెను కాని వెలుగును మనుషులు ప్రేమింపక చెడ్డ వాటినే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే వెలుగునందు వారికి సంతోషం కలగటలేదు, చెడ్డ పనులలోనే సంతోషము అధికముగా ఉన్నది. సాతాను అంటున్నాడు, రండి నాతో సంతోషించండి అంటున్నాడు. తాగుము తినుము సుఖించుము, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఈ లోకములో తాగు తిను సుఖించు, నీకు ఎన్ని సుఖాలైనా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. యేసు ప్రభువారైతే ఆయన దేవుని రాజ్యము ఎలా ఉందో చెప్పండి. 14:1 మనం చదివినప్పుడు చూడండి, దేవుని రాజ్యము 17 వాక్యం రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనము పానములు కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యములో నీతి ఉన్నది, సమాధానం ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి ఈ లోకంలో ఎవడన్నాడు చెప్పండి, దురాత్మ ఉన్నాడు. తాగుము సుఖించుము సంతోషించుము, నీకు అనేక సంవత్సరాలకు నేను విస్తారమైన ధనాన్ని కూడా ఇస్తాను అంటున్నాడు ఈ లోకాధికారి. ఎందుకంటే నీ ఆత్మను పాడు చేసుకోవటమే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. దేవుని ఆత్మ నీ వద్దకు రావటానికి మాత్రము వీలు లేదు అంటున్నాడు. కనుకని దేవుని రాజ్యము నీతి వేరు, ఈ లోక అధికారి యొక్క నీతి వేరు. కనుకని మనుషులు వెలుగుని ప్రేమింపక దేన్ని ప్రేమిస్తున్నారు చెప్పండి, చీకటిని ప్రేమిస్తున్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును వేషించును, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటి క్రియల మీదనే ఆధారపడుతున్నారు. ఈ లోకంలో ఆ చీకటి క్రియలు, ఆటలు పాటలు, అల్లరితో కూడిన ఆట పాటలు, మత్తులు, కామ వికారములు, పోకిరి చేష్టలు, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు. పోకిరి చేష్టలు, తాగుబోతు చిందులు, అలాగే ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇట్టి వాటిని దేవుడు రాజ్యములో ఉండవు. అక్కడ ఏముంటుంది చెప్పండి, సమాధానము సంతోషము నీతి ఆయన పరిశుద్ధాత్మ మనలను నిత్యము కూడా ఆనందింపచేస్తుంది. దేవునికి స్తోత్రము. అలా దేవుని ఆత్మ నీకు మీ ఇంట్లో ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒకవేళ ఏదైనా శ్రమ కలగొచ్చు, అయినను దేవుణ్ణి బట్టి ధైర్యముగా ఉంటాం మనం. ఎందుకంటే మనం వెలుగు సంబంధులుగా ఉన్నాం. ఈ లోకంలో వెలుగును వెంబడించని వాడు
ఎందుకంటే జీవపు వెలుగును కలిగి ఉన్నాడు కనుక అతను ఎన్నడు భయపడడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి 1వ పేతురు చూడండి 2వ అధ్యాయము 9వ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుని సొత్తైపోయిన ప్రజలయ్యి ఉన్నారు ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఒకప్పుడు మీరు ప్రజలగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఒకప్పుడు మీరు కనికరము లేని వారిగా ఉన్నారు ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ఇప్పుడు మీరు కనికరింపబడిన వారిగా ఉన్నారు ఉన్నారు ప్రియులారా మీరు పరదేశులను యాంత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను మీరు విసర్జించండి పోరాడే ఈ శరీర ఆశలు మనలను పోరాటంలోకి నెట్టేస్తున్నాయంట మన ఆత్మ అంటుంది దేవుణ్ణి ఆరాధించాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటుంది శరీర ఆశలు ఏం చేస్తున్నాయి చెప్పండి అయన్నీ అనవసరం శరీర సుఖము నా సుఖానికి తిను తాగు అంటుంది శరీరాశలు కోరుకుంటున్నాయి మళ్ళను శరీర సుఖముగా ఉండాలని ఎందుకు వెళ్తావు ఎంతసేపు కూర్చుంటావు అక్కడ ఎంతవరకు ఉంటావు అని చెప్పి దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటుంది శరీరం ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైందిలే ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేయకపోతే ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే అని చెప్పి ఏం చేస్తుంది చెప్పండి శరీరము నిన్ను బలహీనత పరుస్తుంది ఆత్మ అయితే నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అంటుంది ఎందుకంటే ఆయన అంధకార క్రీలలో నుండి ఈ లోకములో నుండి వెలుగు కలుగునుగాక అని పలికాడు సమస్త మానవ జాతి అంతా కూడా వెలిగించబడాలి అంధకారమైన ఈ లోకములో చీకటిలో శపించబడిన ఈ లోకములో వెలుగు లేనే లేదు జీవము వెలుగు లేదు ఊరినే జీవిస్తున్నానని పేరు మాత్రమే ఉన్నది కానీ మనుషులలో జీవపు వెలుగు లేదు అలాంటి వారికి దేవుడు జీవపు వెలుగును కలగచేశాడు కనుకనే నా బిడ్డలు మరలా నాతో జీవించాలి ఆ చీకటి క్రియలన్నింటినీ కూడా నేను జయించి నా బిడ్డలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అని ప్రభు నిత్యము వారితో మాట్లాడటం వారితో కలిసి ఉండటం వారిని ఉజ్జీవింపచేయటం వారిని ఆనందింపచేయటానికి ఈ లోకములో వారు ఆత్మలో వేదన పడేవారు ఆత్మలో దుఃఖపడేవారి వారిని ఆనందింపచేయటానికి ఆయన సన్నిధి మన మధ్యలో తోడుగా ఉంచాడు దేవునికి స్తోత్రము అలాగే ఆ సన్నిధిలో మనం ఆనందముగా ఉండాలి అంటే ప్రభు సన్నిధిలో మనము వెళ్ళాలి కనుక శరీరములో ఉన్న క్రియలతో పోరాడాలి శరీర సంబంధమైన తత్వం మనలో బలహీనతలు ఏవేవి మన పట్టుకుని ఆ భయంకరమైన పాపానికి గురి చేస్తున్నాయో వాటితో మనం పోరాడి జయించాలి కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు వెలుగు లోకంలోనికి వచ్చింది కనుక దాని క్రియలు చెడ్డవి కనుక మీరు ఇప్పుడు దానితో పోరాడండి సత్య ప్రవర్తనుడైతే అతడు నా యొద్దకు వస్తాడు అని చెప్తున్నారు కనుక నేను 9వ వచనములో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణ అతిశయములను మీరు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమైనను పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవునికి సొత్తైన ప్రజలుగా చేయబడి ఉన్నారు మీరు రక్షణ పొందిన నాటి నుండి
రాజ్యక యాజక సమూహములో రాజులుగాను యాజకులుగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మీ ఎడల కనికరము లేదు, ఒకప్పుడు మీ ఎడల ఆయన కనికరించలేదు. ఆనాడు పాపము చేసిన వారికి శిక్ష విధించబడింది. ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ఆ పాపము నీ నుండి కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీకు కొట్టివేయబడింది గనక ఇప్పుడు నిన్ను దేవుని సొత్తైన ప్రజలుగా నీవు చేయబడి ఉన్నావు. సొత్తైన ప్రజలలో కుమార్తెగా కుమారుడిగా ఆయనను ఆరాధించే ఒక కుమారుడిగా కుమార్తెగా ప్రజలలో చేర్చబడి ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇలాంటి అధికారం నీకు ఇచ్చాడు. ఈ అధికారాన్ని నీవు కలిగి ఉన్నావు. ఈరోజు పోరాడాలి. దేనితో పోరాడాలి చెప్పండి? మన శరీర తత్వాలతో, మన శరీర క్రియలతో. మనలను మనమే దేవుడి సన్నిధిలో మన ఆత్మను రక్షించుకోవాలండి. మనలో ఉన్న దురాశలను చంపివేయాలి. ఆ లోకాశలన్నింటినీ కూడా చంపివేయాలి. దేవునితో ఆత్మ అనుభవం కలిగిన జీవితాన్ని కలిగి మనం జీవించాలి అని చెప్తున్నారు. దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. నా పేరు సౌందర్య అండి. మేము మైలవారం దగ్గర ఎల్వడ నుంచి వస్తున్నామండి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు మనసు సరిగ్గా వచ్చేది కాదండి. ఒక్కడే కొడుకు, మళ్ళీ పిల్లలు పుట్టరేమో, ఇంట్లో మాటలకి నాకు చాలా బాధ వేసేదండి. అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి దయసేకులకి చెప్తే భయపడి మాకున్నామా, మీకు సహాయం చేస్తాడు దేవుడు, మీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పారు. తర్వాత ఇక్కడ మేము ప్రతి వారం వస్తూ ఉండగా ఇక్కడ ఏసయ్య చేసే గొప్ప కార్యాలు తర్వాత నాకు మనసు రెగ్యులర్గా రావటం జరిగిందండి. హాస్పిటల్కని నేను చాలా ఊర్లు మా అమ్మ వాళ్ళు తిప్పారండి. నాకు ఎక్కడ ఏం ప్రయోజనం, టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేదండి, మంత్ తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయంలో ఇంకా నేను బాప్టిజం తీసుకున్న కాడ నుంచి ఇంత రెగ్యులర్ అవుతుంటే వాళ్ళు ఒకసారి గర్భసంచి కడుగుదామమ్మా, రెగ్యులర్ అయింది కదా అన్నారమ్మ. నాకు భయం వేసిందండి, నాకు ఏంటోనో నాకు తెలియక భయం వేసింది. అమ్మగారికి చెప్తే సర్లే వద్దమ్మా వేరే హాస్పిటల్ చూపించుకుందామని, ఇక్కడ ప్రజా వైద్యశాలలో చూపించుకోమని అమ్మగారే చెప్పారండి. తర్వాత ఇక్కడ చూపించుకుంటూ ఉన్నాం. నేను ఫస్ట్లో ఎప్పుడు వచ్చినా ఈ సన్నిధికి చాలా దుఃఖంతో, బాధతో, వేదనతో వచ్చేవాళ్ళమండి. మా ప్రతి ఒక్కరు ఎంత వేదనతో వచ్చేవాళ్ళ, అంత సంతోషంగా వాక్యంతో మాతో మాట్లాడేవారండి ఏసయ్య దైవసేవకుల ద్వారా. అంత సంతోషాన్ని పొందుకొని వెళ్ళేవాళ్ళు, మళ్ళా వచ్చేవారు మళ్ళీ దుఃఖం బాధ, మళ్ళీ దేవుడు ఏదో ఏదైతేగా మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచి ధైర్యపరిచి పంపించేవాళ్ళండి దైవసేవకులు. నా చుట్టూ ఉన్నవారు అది ఇదని, నీ వల్ల ప్రయోజనం లేదన్నవారు కూడా ఉన్నారండి. రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడన్న మాటకి నేను ఇది బాగా నమ్ముతానండి. అమ్మగారు నన్ను అంతగా ధైర్యపరిచారు. అమ్మగారు అయ్యారు కూడా ఇద్దరితో అమ్మగారు నన్ను ఇక్కడ చూపించుకోమన్న తర్వాత ఇక్కడ చూపించుకుంటుంటే మరి మంత్ అంటే మంత్ రావడానికి టాబ్లెట్ ఇచ్చారండి. అయితే ఆ నెల రాలేదు. అదే నెల అమ్మగారు అన్నారు. నేను ఎప్పుడు అమ్మగారితో ఏడుస్తూ చెప్తా ఉంటే అమ్మా అయ్యగారు నీకు పిండం ఏర్పడుతున్నట్టు చూపించారంటమ్మా అని, దర్శనం వచ్చిందంటమ్మా అని చెప్పారు. మంత్ రావలేదు. ఆ మంత్ రావటానికి టాబ్లెట్లు ఇచ్చారు. అవి వేసుకుంటున్నానండి. అప్పుడు ఇక్కడ పౌర్ణమి ఆరాధన 24 గంటల ప్రార్థన. ఆ ప్రార్థనలో మేము ఉన్నామండి. తర్వాత దైవసేవకుల దర్శనం చూసి ఆ పౌర్ణమి ఆరాధనలో పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టు చూపించారని చెప్పారండి. అప్పుడు మేము జోతక్ వాళ్ళు ఉన్నామండి. మంత్కి టాబ్లెట్ వేసుకుంటున్నా, టాబ్లెట్ వేసుకోవటం అయిపోయింది, 10 డేస్కి వచ్చిద్దని చెప్పారు. 10 డేస్ అయిపోయినా నాకు రాలేదండి. ఆ రోజు మళ్ళా చెకప్ చేసుకోవటానికి అని వెళ్తే మామూలు అంటే నార్మల్ అని వచ్చింది. అయితే మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు వాంతులు అవుతుంది. అంటే 2వ నెల వచ్చింది అనుకుంటా, ఫస్ట్ నెలలో తెలీదు. 2వ నెలలో అంటే అదే నెలలో ఒక వారం అయిన తర్వాత మళ్ళీ వాంతులు అవుతుంది అని వెళ్తే 2వ నెల అమ్మా ప్రెగ్నెంట్ అని చెప్పారండి. మెడిసిన్ వేసుకుంటే ఉన్న ప్రెగ్నెంట్ కూడా పోయిద్దండి. అలాంటిది దేవుడు గొప్పగా దైవసాకులు పలికిన మాట ప్రకారం అప్పుడు ఆ 2వ వారంలోనే నాకు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందండి. తర్వాత మాకు పాప పుట్టిందండి. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత January 1st అనుకున్నాం. మేము జూన్లో వచ్చామండి. అక్టోబర్లో బాప్టిజం తీసుకున్నాం.
జనవర్ లో ఆరాధన జరుగుతుంటే ప్రభువా నేను వచ్చే జనవర్ కల రెండో నెలైనా బాగుండు ప్రభువా నేను ఒక ప్రెగ్నెంట్ అని తెలిసినా చాలు ప్రభువా నీ సన్నిధికి లోబడతానని తీర్మానం చేసుకున్నానండి మరలా జనవరి వచ్చేసరికి నేను పాపతో ఇక్కడ సాక్ష్యం చెప్పానండి మరలా రెండో బిడ్డ అప్పుడు కూడా మరలా నా తల్లిదండ్రుల అప్పులు తీర్చ చేయలేరయ్యా ప్రెగ్నెంట్ రాకపోతే చూపించలేరు ప్రభు అని ఒకసారి అనుకున్నానండి మరి దేవుడు అనుకున్న రీతిగా సంవత్సరం లోపలనే నాకు ఏ మెడిసిన్ ఆడుకున్నా బాబు కన్ఫర్మ్ మళ్ళా రెండో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగా దేవుని వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నాకు పోయిన శనివారం చెప్పారండి మా ఫ్యాక్టరీ మూసేస్తున్నారని అంటే చాలా బాధపడ్డాం పది సంవత్సరాలు దాటిపోయిందండి మేము ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మళ్ళీ నేను ఒకసారి శాలరీ పెంచలేదని అలిగి వచ్చేసినా సరే మళ్ళీ ఎండి సారే ఫోన్ చేసి రమ్మని పిలిస్తే మళ్ళీ వెళ్ళాను ఉన్నట్టుండి ఒకసారిగా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నామమ్మా మీరు ఎక్కడన్నా వర్క్ చూసుకోండి అని అన్నారు అయితే ఏం చేయాలో నాకు దిక్కు దోచడం లేదు ఎక్కడికి వెళ్ళాలో అని కాళ్ళు చేతులు ఆడిన స్థితి అన్నమాట నేను ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఉండి అమ్మగారికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాను అమ్మగారండి ఇలా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారంట ఏం చేయాలో నాకైతే దిక్కు దోచడం లేదమ్మా అని అన్నాను అయితే ఏం చేద్దాంలేమ్మా ప్రార్థనలో పెడతాలి అని అన్నారు అంతేనండి దేవుడు గొప్ప కార్యం చేశాడు నా మమ్మల్ని బట్టి అయితే కాదు కానివ్వండి ఈ సన్నిధి బలం దైవజనులు చేసే ప్రార్థన అంతేనండి అసలు నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నమే చెప్పారండి అమ్మ ఇద్దరిని తీసుకుంటారంట అని అంటే ఆ ఇద్దరిలో మొదటగా నేనున్నానండి దేవునికే మహిమ కలుగునుగా అయితే ఒక మాట నేను అడిగాను ఇంకో తమ్ముడు ఉన్నాడండి అబ్బాయి ఒక్కడే కదా మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను తమ్ముడు సెలవు పెట్టినప్పుడు మళ్ళీ నేను కూడా సెలవు తీసుకోవాల్సి వస్తుంది అంత పెద్ద ఫ్యాక్టరీలో మేమిద్దరమే అంటే కొంచెం కష్టం అవుతుందని నేను ఒక మాట అడిగాను అడిగింది నేనైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇమ్మని అడిగాను అసలు కాదనుకోకుండా ఇంకో అమ్మాయిని ఇచ్చారండి దేవునికే మహిమ అసలు ఎంత అంటే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ అండి ఇంకో చోటకి వెళ్తుంటే అంటే మేము చూస్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే అందరూ మనకు అనుకూలంగా ఉండరు మా ఫ్యాక్టరీలో చేసేవాళ్ళందరూ 90% ఆత్మీయులేనండి విశ్వాసులే నాకు ఆ ఫ్యాక్టరీలో ఇంక ఫస్ట్ కాండ్ నుంచి అలా నచ్చి నేను అక్కడే నిలబడిపోయాను దేవుడు అలాగే మమ్మల్ని అక్కడ బలపరిచాడు ఆ ఉద్యోగంలో కానీ శాలరీ పరంగా కానీ చాలా ఫ్యాక్టరీలో ఏంటంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి శాలరీలు ఇస్తున్నారు మళ్ళీ 4 రోజులు చేయించుకొని వద్దని అంటున్నారు మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు అసలు ఒక్కసారిగా క్లోజ్ చేస్తారనేసరికి కొంచెం బాధ అనిపించింది కొంచెం కాదు చాలా బాధపడ్డాను అనమాట ఆ బాధ ఏంటంటే ఇప్పుడు సంతోషంలో నేను చెప్పలేకపోయాను కానీ అసలు పోయిన ఆదివారం చూడాల్సింది నా మొహంలో ఇంత కూడా నవ్వు అనేది లేదు నేను అమ్మగారి దగ్గర అంత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి మళ్ళీ వారం తిరిగేలోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు మళ్ళీ నాకు అదే ఫ్యాక్టరీలో జాబ్ నిలబెట్టించాడు దేవుడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక